అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో మంత్రి పెద్దిరెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డికి ప్రమాదం తప్పింది. మిథున్ రెడ్డికి గన్ మ్యాన్ కు గాయాలైనట్టు తెలుస్తుంది. అతన్ని ఆసుపత్రికి తరలించారు. మిథున్ రెడ్డి కాన్వాయ్ లో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అక్కడ గన్మ్యాన్ కి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రాయకోటి పట్టణంలోని చిన్నముక్కపల్లి రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. అయితే అతివేగంతో వచ్చిన ఇటియోస్ కారు మిథున్ రెడ్డి వాహనాన్ని ఢీకొట్టడంతో కారు మిథున్ రెడ్డి వాహనం దాదాపు మూడు పల్లీలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. అయితే మిథున్ రెడ్డి ఆ వాహనంలో లేకుండా మంత్రి పెద్దిరెడ్డి కారులో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ రోజు సంక్రాంతి పండుగ కనుమ సందర్భంగా మిథున్ రెడ్డి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వీరపల్లి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కరెక్ట్గా రింగ్ రోడ్డు దగ్గర అతివేగంగా వీరపల్లి నుంచి వస్తున్న ఇటియోస్ కారు సడన్ గా వీళ్ళు పీలేరు నుంచి వస్తా ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి, రామచంద్ర రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ ఒక కారులో ఉండి మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ లో ఉన్నారు వీళ్ళు మిథున్ రెడ్డి. అయితే మిథున్ రెడ్డి తన వాహనంలో లేకుండా పెద్దిరెడ్డి వాహనంలో ఉండడం వల్ల ప్రమాదం తప్పింది. ఇందులో గన్మ్యాన్లు అందరూ వస్తున్నారు మిథున్ రెడ్డి వాహనంలో. అందువల్ల గన్మ్యాన్ కి అలాగే డ్రైవర్ కూడా గాయాలవడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి వెంటనే ఆ కారు అతను అరెస్ట్ చేయడం, అన్ని పోలీసులకు అప్పచెప్పి అక్కడ నుంచి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వీరపల్లి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.